జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పోవాలంటే ఈ శక్తివంతమైన మంత్రాలు జపించండి. హిందూ మతంలో కొన్ని మంత్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మంత్రాలకు జీవితంలోని అన్ని కష్టాలను తొలగించే శక్తి ఉందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించడానికి ఈ మంత్రాలు చాలా ప్రభావవంతమైన రెమెడీగా పరిగణించబడుతుంది. జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించడంలో ఉపయోగపడే కొన్ని మంత్రాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. గాయత్రి మంత్రం మత గ్రంథాలు, జ్యోతిష్యం మొదలైన వాటిలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది మరియు అందుకే దీనిని మహామంత్రం అంటారు. గాయత్రి మంత్రం అనేక రకాల కష్టాల నుండి రక్షిస్తుంది, జీవితంలోని సమస్యలను తొలగిస్తుంది, ఆనందాన్ని మరియు శ్రేయస్సును ఇస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనీసం 11 సార్లు పూర్తి భక్తితో పఠించడం వల్ల జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనను సానుకూలంగా మారుస్తుంది. ప్రభావవంతమైన ఇతర మంత్రాలు గాయత్రి మంత్రం, సరస్వతి గాయత్రి మంత్రం, దుర్గా గాయత్రి మంత్రం, హనుమాన్ గాయత్రి మంత్రం, సూర్య గాయత్రి మంత్రం, శని గాయత్రి మంత్రం, గణేష్ గాయత్రి మంత్రం, శ్రీకృష్ణ గాయత్రి మంత్రం, విష్ణు గాయత్రి మంత్రం, లక్ష్మీ గాయత్రి మంత్రాలతో పాటు శివగాయత్రి మంత్రం మరియు తులసి గాయత్రి మంత్రాలు కూడా చాలా ప్రభావవంతమైన మంత్రాలు. మంత్రం జపించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి. మంత్రాన్ని జపించేటప్పుడు కూర్చున్న ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాత మాత్రమే మంత్రాన్ని జపించాలి. కుషా లేదా కాటన్ క్లాత్ పై కూర్చున్నప్పుడు ఎల్లప్పుడూ మంత్రాలను జపించండి. రుద్రాక్ష జపమాలతో గాయత్రి మంత్రాన్ని జపించడం ఉత్తమం. మీరు స్వయంగా మంత్రాన్ని జపించలేకపోతే మీరు కూడా యోగ్యత కలిగిన బ్రాహ్మణుని చేత మంత్రాన్ని జపించవచ్చు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.